నమస్కారం. బీఆర్ న్యూస్ సోలాపూర్ తెలుగు వార్తలకు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. దౌండ నుండి 8.5 క్యూసెక్స్ యొక్క విసర్గం ప్రారంభం. ఉజ్ని డ్యామ్ యొక్క ప్లస్ యొక్క దిశలో సోలాపూర్ నగరం అలాగే గ్రామీణ భాగంలో వర్షం కొనసాగుతూ సురనారాయణుడు మాత్రం వరుసగా మూడో రోజున కూడా తీసుకున్న సెలవు. సోషల్ మీడియా నుండి కాంగ్రెస్ యొక్క ఆలోచనలు అలాగే కార్యాలు ప్రజల వరకు చేరుకోవాల్సిందే. అభిజిత్ అంకల్ కోటే వీరి ప్రతిపాదన. దేశ్ముఖ్ పార్టీలో మార్గాల యొక్క కార్యాలు ఆగిపోతూ ప్రజలకు మరియు బండి ధరకులకు ఎదురవుతున్న సమస్యలు. భీమా నదిలో మునిగి ఇద్దరు యువకులు అక్కడే దుర్మరణ పాలయ్యారు. సెక్యూరిటీ వాల్ కి టూ వీలర్ బండి గుద్దేసుకుంటూ జరిగిన దుర్ఘటన. మరియు పోరాటానికి సిద్ధంగా ఉండండి. సోలాపూర్ పాలికలో బీజేపీ యొక్క సత్తాని కొనసాగించాలి. విధానసభలోని ప్రతిపక్ష నాయకులు దేవేంద్ర ఫడణవీస్ వీరు చేసిన ఆవాహన. దౌండ్ నుండి 8.5 క్యూసెక్స్ తో విసర్గం ప్రారంభమైన వలన ఇప్పుడు ఉజ్ని డ్యామ్ ప్లస్ లో ఉంది. జిల్లా గురించి వరదానంగా మారిన ఉజ్ని డ్యామ్ ఇప్పుడు ప్లస్ వైపు వెళ్లడానికి ప్రారంభమైంది. -22% వరకు చేరుకున్న నీటి లెవెల్ ఇప్పుడు -3% వరకు చేరుకుంది. పుణె జిల్లాలో అలాగే డ్యామ్ క్షేత్రంలోని వర్షం వలన ముందటి కొద్ది వారాల్లో ఉజ్ని డ్యామ్ ప్లస్ లో రాబోతున్నట్లు వివరం. సోలాపూర్ పీడబ్ల్యూడీ విభాగం అధీక్షకులైన అభియంతా ధీరసాయే సోలాపూర్ నగరం గురించి అలాగే జిల్లాలోని రైతుల గురించి, ప్రతి సంవత్సరమున కూడా ఉజ్ని నుండి నీరు వదలబడతాయి, డ్యామ్ వలన జిల్లాకి ఎన్నోసార్లు దుర్భిక్షమైన పరిణామాలు అయ్యాయి, రబ్బీ యొక్క జిల్లా ఇప్పుడు ఖరీఫ్ వైపు కొనసాగుతుండగా అందులో ఉజ్ని యొక్క గొప్ప వాటా ఉండింది. రాజ్యంలోని మరో జిల్లాలతో పోల్స్తే సోలాపూర్ జిల్లాలో అందరికన్నా 39 షుగర్ ఇండస్ట్రీస్ నిలబెట్టబడ్డాయి. చెరుకు క్షేత్రం చాలా పెద్ద ప్రమాణంలో పెరిగిపోతూ దాని నుండి గ్రామీణ అర్థకారణ కూడా మారిపోతోంది. పుణె జిల్లా గురించి కూడా ఈ డ్యామ్ అంతగానే ముఖ్యమైనదిగా మారుతూ ఎన్నో ఉద్యోగాలకు డ్యామ్ నుండి నీరు ఇవ్వబడతాయి. పొలం వికాసంలో, ఉద్యోగ పెరిగింపులో డ్యామ్ యొక్క చాలా పెద్ద యోగదానం ఉంది. సోలాపూర్ జిల్లాలోని వర్షం కన్నా పుణె జిల్లాలోని వర్షం వలన ఎన్నోసార్లు డ్యామ్ 100% వరకు నిండిపోయింది. పుణె జిల్లాలో గత కొన్ని రోజుల నుండి చక్కగానే వర్షం కురుస్తోంది. నేడు దౌండ్ నుండి 8791 క్యూసెక్స్తో నీరు డ్యామ్లో వస్తున్నాయి. దాని వలన 5-6 రోజుల్లో డ్యామ్ ప్లస్లో వస్తుంది. అలాగే వర్షాకాలం ముగిసే వరకు డ్యామ్ 100% వరకు నిండిపోయి ఉంటుంది అంటూ నమ్మకం సాయవీరు ఈవేళ వ్యక్తం చేశారు. దీని వలన రాబోయే సంవత్సరం మొత్తంలోని నీటి అవసరాలు పూర్తి అవ్వచ్చు అంటూ ఇక్కడ వారు తెలియజేశారు. సోలాపూర్ నగరం అలాగే జిల్లా యొక్క గ్రామీణ భాగంలో వర్షం కురడానికి కొనసాగుతూనే ఉంటూ సురనారాయణుడు మాత్రం అసలు దర్శనం ఇవ్వలేదు. సోలాపూర్ నగరం అలాగే జిల్లా యొక్క గ్రామీణ భాగంలో బుధవారం రోజున మొదలైన వర్షం గురువారం రోజున కూడా, వరుసగా 2 రోజున కూడా సోలాపూర్లో కొనసాగుతూ సూర్య దర్శనం అసలు కాలేదు. వర్షం జిల్లాలో అంతటా కొనసాగుతూ మధ్య మధ్య నుండి వర్షం జోరుగా కురుస్తోంది. వర్షం తగ్గినట్లు అసలు జిల్లాలో ఎక్కడ కూడా వార్తలేదు. ఈ వర్షం బీజ స్వరూపమైంది ఉంది, కానీ చాలా పెద్ద వర్షం కురిస్తే గనక వెంటనే నీరు ప్రవహిస్తాయంటూ పరిస్థితి ఉంది. ఈ వర్షం ఖరీఫ్ పంటకి పోషకంగా ఉంది. సోషల్ మీడియా నుండి కాంగ్రెస్ యొక్క కార్యాలు ఆలోచనలు ప్రజల వరకు చేరుకోవాల్సిందే అంటూ ప్రతిపాదన ఇక్కడ సోషల్ మీడియా సెల్ యొక్క ప్రతినిధి అభిజిత్ అంకల్ కోటే వీరు చేశారు. మహారాష్ట్ర ప్రదేశ్ సోషల్ మీడియా సెల్ రాజ్య పదాధికారి, విభాగీయ పదాధికారి, సోలాపూర్ జిల్లా, తాలూకా, సోలాపూర్ నగరం, విధానసభ దర్జాలోని కాంగ్రెస్ సోషల్ మీడియా పదాధికారి ఎన్నికల గురించి పరిచయాలు. నగరం కాంగ్రెస్ యొక్క అధ్యక్షులు ప్రకాష్ వాలేవీరి ముఖ్యమైన సన్నిధిలో మహారాష్ట్ర ప్రదేశ్ యువ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ ప్రదేశ్ ప్రతినిధి అభిజిత్ అంకల్ కోటే, పింప్రి చిన్స్వాడ్ యువ కాంగ్రెస్ సర్చిటనీ చంద్రశేఖర్ జాదవ్, విశ్వజిత్ జాదవ్ వీరందరూ కూడా హాజరయ్యారు. ఈవేళ సోషల్ మీడియా కార్యకర్తలు ఎదురుగా మాట్లాడుతుండగా ప్రదేశ్ ప్రతినిధి అభిజిత్ అంకల్ కోటే వీరు, సోషల్ మీడియా ఇది ప్రజల వరకు చేర్పించే ఒక ప్రభావకరమైన మాధ్యమం, ఒక్క క్షణంలో కావాల్సినంత చోట సంభావ్యమైన జనాల వరకు చేరుకునే ముఖ్యమైన సాధన అంటూ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటిని వాడుకోవడం జరుగుతోంది. లోక్సభ యొక్క 2 అలాగే మరో ఎన్నికల ప్రతిపక్షులు సోషల్ మీడియాని వాడుకు ఎన్నికై వచ్చారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని గాంభీర్యంగా ఆలోచిస్తూ యువ కాంగ్రెస్ సోషల్ మీడియా సంఘటన బలంగా చేయడానికి మహారాష్ట్ర ప్రదేశ్ యువ కాంగ్రెస్ అధ్యక్ష సత్యజిత్ తాంబే వీరి సూచన ప్రకారంగా మాజీ కేంద్రీయ గృహమంత్రి సుశీల్ కుమార్ షిందే అలాగే మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాధ్యక్షులైన ఎమ్మెల్యే ప్రణితి షిందే వీరి మార్గదర్శనపై సోలాపూర్ నగరం జిల్లాలో ప్రత్యక్షంగా హాజరయ్యి పరిచయాలు తీసుకుని సోషల్ మీడియా యొక్క సంఘటన బలంగా చేస్తోంది. సోషల్ మీడియా పదాధికారులకు పార్టీలో యోగ్యమైన సన్మానం ఇవ్వబడుతుంది. కాంగ్రెస్ యొక్క సోషల్ మీడియా కార్యకర్త అందరూ కూడా సోషల్ మీడియా నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలు, ధోరణాలు, ఆలోచనలు గౌరవనీయులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుశీల్ కుమార్ షిందే, ఎమ్మెల్యే ప్రణితి షిందే అలాగే నాయకుల యొక్క కార్యం సామాన్యమైన ప్రజల వరకు చేర్పించి
పార్టీ యొక్క చేతులు బలంగా చేయాలి వారి యొక్క గుర్తింపుని స్వయాన వారు నిర్మించుకోవాలంటూ సందేశాన్ని ఇచ్చారు सोशल मीडिया मध्ये तुम्हाला आज जर काही अडचणी येत असतील आपल्या संबंधी फेसबुक असेल ट्विटर असेल इंस्टाग्राम असेल त्या संबंधी आपण मदत नक्कीच करू आपल्या लेव्हलला जे काही मदत तुम्हाला करता येईल सर्वांना ती मदत केली जाईल पण एक काँग्रेसचा जो विचार आहे राहुल गांधींचा जो विचार आहे शिंदे साहेबांचा जो विचार आहे तो आपल्याला जनमानसात पोहोचवण्यासाठी एक आतून तुम्हाला एक आवाज आला पाहिजे आणि त्या गोष्टीमुळेच आपण इथे आलेलो आहे तुम्हाला कोणी इथे ओढून आणलेलं नाहीये किंवा पदासंबंधी तुम्ही इथे आलेले नाही आहे काँग्रेसचा विचार आपल्या सगळ्यांमध्ये आहे त्या रक्तामध्ये आहे నేడు జరిగిన పరిచాల కార్యక్రమాలకు చక్కగానే ప్రతిస్పందన లభిస్తూ త్వరలో నియుక్తులు జరుగుతాయి అంటూ తెలియచేయడం జరిగింది. ఈ వేళ శుభం ఎక్కల్దేవి, శశికాంత షేర్కే, శుభం శిరాల్, రోహిత్ పాటిల్, అజింక్య పాటిల్, మురళీధర్ కాయే వీరంతా కూడా హాజరయ్యారు. ప్రభాగ్ నంబర్ 6 లోని దేశ్ముఖ్ పాటిల్ బస్తీలో మార్గాల కార్యాలు ఆగిపోవడంతో ప్రజలకు అలాగే బండిధారకులకు సమస్యలకు ఎదురు వెళ్లవలసి వస్తోంది. ప్రభాగ్ నంబర్ 6 లోని దేశ్ముఖ్ పాటిల్ బస్తీ పరిసరంలోని రోడ్డు యొక్క పూర్తి లేని కార్యాల వలన ప్రజలకు లేనిపోని ఇబ్బందులను సహించవలసి వస్తోంది. అందులోనే నేడు వర్షాకాలం మొదలైన వలన రాకపోకలకు బండి నడిపించడానికి కూడా సమస్యలు నిర్మించాయి. రోడ్డుపై నీరు కూడుతున్న వలన తడి సామ్రాజ్యం వలన చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరిణామంగా రోడ్డు నుండి కాలు జారిపోయి ప్రజలు పడిపోయే ఘటనలు జరుగుతున్నాయి. ఈ మొత్తం రకాలకు ప్రజలు స్థానిక లోక ప్రతినిధులకు బాధ్యతలుగా పట్టుకుంటూ ఎల్లప్పటికీ ఈ సందర్భంలో ప్రయత్నించి కూడా స్థానిక లోక ప్రతినిధుల నుండి దుర్లక్ష్యం అలాగే రోడ్డు కార్యాలు చేసే యొక్క విషయంలో దుజాభా చేయడం జరిగినట్లు భావన ప్రజలు ఈవేళ వ్యక్తం చేశారు. సమయంపై రోడ్డు కార్యాలు జరగకపోతే తీవ్రమైన ఆందోళన చేసే సంకేతాన్ని స్థానిక ప్రజల నుండి వ్యక్తమవుతోంది. रोड चिकल लेकर पड़ा लगे तो अकरा लाइन रोड के लिए आमच रोड तसला है निधि नहीं मनते आम रोड मत दिल नहीं मनते आम रोड से चार नगर शौक जाए आम गली का सुधरली नहीं रोड के लिए नहीं पानी ड्रेनेज लाइन बारीकी अर्धी बारीक घी अर्धी मुठी घी हफ्ते बंद है पानी ये नहीं लोक मोट नगर शौक पंद्रह दिवस रोड महीने नगर शौक कैसे संगा लगे नगर शौक तो बोला गए कि पदार्थ घू का मज ही कुका ती कुका करते नगर सेवक सहा वर्षापसन है सहा वर्षापसन सगले रोड सगले रोड अकरा रोड आमच रोड नहीं इतना चार दिवस खड्डा पड़े है बैकअप दोन दिवस बैकअप घतो नगर सेवकला सांगितलेला आहे त्याच्यानंतर वाडाच्या झोन मध्ये सांगितलेला आहे कोणी सुद्धा येत नाही या खड्ड्यावर माझी मुलगी त्या खड्ड्यात पडली काय करायचं एवढा मोठा खड्डा रस्त्यात करून ठेवलेला आहे त्याला चेंबरला बघा म्हणजे कोणी येत नाही रोड साधा होत नाही पाण्याचं प्रेशर एकदम कमी पाणी नीट येत नाही काय नाही कोणी नगरसेवक येत नाही ते म्हणतात आमच्या हातात वाडाला निधी नाही तुमचा रोड होत नाही काय करायचं या गोष्टीला किती घंटा गाडी आजपर्यंत येत नाही घंटा गाडी रोड नसल्यामुळे आत येत नाही गाडी अडकती म्हणतात ते रोड इतक्या प्रत्येक रोडला निधी मिळतो आमच्या ह्या रोडला निधी का मिळत नाही रोड नुसता येतो लोक येतात बघतात निघून जातात दर फक्त वर्षात चार वर्षातनं एकदा इलेक्शनच्या वेळेस तेवढं येतात कुणी या वर्गाकडे वार्डाकडे बघत नाही ह्या रोडकडे कुणी बघत नाही. పండర్పూర్ దగ్గర జరిగిన ఒక ప్రమాదంలో ఇద్దరు యువకులు భీమానది పాత్రలో పడిపోయి మునిగి అక్కడే దుర్మరణ పాలయ్యారు. భీమానది యొక్క అహిల్య బ్రిడ్జి నుండి ఇద్దరు ఒకే టూ వీలర్ బండి నుండి పండర్పూర్ వైపు వస్తూ ఉండారు. ఈ బండి బ్రిడ్జి కింద సెక్యూరిటీ వాల్కి గుద్దేసింది. ఈ ప్రమాదంలో టూ వీలర్ బండి నదిలోని బ్రిడ్జిపై ఉండింది. అలాగే ఇద్దరు కూడా యువకులు భీమానదిలో పడిపోయారు. ఈ ఘటన మధ్యాహ్నం ఉన్న 3 గంటల సమయానికి జరిగింది. అధికారుల నుండి లభించిన వివరం ప్రకారంగా అనిల్ రాజేష్ చౌగులే వయసు 25 చిరునామా జ్ఞానేశ్వర నగర్ పండర్పూర్, అలాగే విక్రమ్ జగన్నాథ్ ఖరాత్ వయసు 32 చిరునామా గురుసాయ పండర్పూర్. ఈ ఇద్దరు కూడా యువకులు వారి నంబర్ లేని టూ వీలర్ బండి నుండి భట్టు ఉమ్రే తాలూకా పండర్పూర్లోని అహిల్యదేవి చౌక్ నుండి పండర్పూర్ వైపు భీమానదిలోని అహిల్య బ్రిడ్జి నుండి వస్తుండారు. ఆ వేళ వారి టూ వీలర్ బండి బ్రిడ్జి నుండి ఇనుప సెక్యూరిటీ కట్టకి గుద్దేసింది. దాని తర్వాత టూ వీలర్ బండి అక్కడే ఉండిపోతూ యువకులు మాత్రం నది పాత్రలో పడిపోయారు. ఈ ఇద్దరు కూడా యువకులు పడిపోతున్నట్లు చూసి సమాజ సేవకులు సురేష్ రాఠీ, తుకారాం కరుకంబుకర్, అలాగే మరొకరు వారికి కాపాడటానికి వెళ్లారు. అప్పుడు దాని తర్వాత వారిద్దరికీ కూడా నది పాత్ర నుండి బయట తీయడం జరిగింది. ఉప జిల్లా రుగ్ణాలయంలో అలాగే ప్రైవేట్ రుగ్ణాలయంలో చికిత్స గురించి పంపించబడింది. ఆ ఇద్దరు కూడా మృత్యువు జరిగింది.
దీని గురించి పోలీసులు అధికంగా వివరాలు కనుక్కుంటున్నారు. పోరాటానికి సిద్ధంగా ఉండండి, రాబోయే సోలాపూర్ మండలం వారి ఎన్నికల్లో బీజేపీ యొక్క సత్తా కొనసాగాల్సింది ఉంది అంటూ ప్రతిపాదన విధానసభ ప్రతిపక్ష నాయకులైన దేవేంద్ర ఫడణవీస్ వీరు చేశారు. లోక్సభ అధివేశనంలో 102వ ఘటన మార్పుల యొక్క విధేయక తెచ్చి మరాఠా సమాజానికి ఆరక్షణ పొందివడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రయత్నించండి అంటూ డిమాండ్ మరాఠా క్రాంతి మోర్చా సమన్వయకులు రామ్ జాదవ్, కిరణ్ పవార్ వీరి నుండి మాజీ సీఎం అలాగే ప్రతిపక్ష నాయకులు దేవేంద్ర ఫడణవీస్ వీరి దగ్గర నివేదన ద్వారా చేయడం జరిగింది. ఈ వేళ స్వర్గస్థులైన అన్నసాహెబ్ పాటిల్, మాజీ అధ్యక్ష నరేంద్ర పాటిల్, సోలాపూర్ మాజీ మెంబర్ అనంత జాదవ్ వీరు హాజరయ్యారు. ఆ వేళ ఫడణవీస్ వీరు అనంత జాదవ్ వీరి దగ్గర చూసి పోరాడటానికి సిద్ధంగా ఉండండి అంటూ సూచక వక్తవ్యాన్ని చేశారు. మరాఠా క్రాంతి మోర్చా తరఫున సోలాపూర్లో మరాఠా ఆక్రోష్ మోర్చా తీయబడింది. ఈ ర్యాలీ యొక్క ఫలితం అంటూ ప్రభుత్వం మరాఠా రక్షణ గురించి ప్రయత్నించాలందుకు మరాఠా క్రాంతి మోర్చా సమన్వయకులకు దేవేంద్ర ఫడణవీస్ వీరికి ముంబైలో పిలిపించి చర్చించింది. ఈ చర్చలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నేడు నడుస్తున్న సంసదీయ అధివేశనంలో 102వ ఘటన మార్పుల విషయం తీసుకోవాలి, కేంద్రీయ చట్టం మంత్రులు ఘటన మార్పుల గురించి స్పష్టీకరణ ఇచ్చి మరాఠా సమాజం యొక్క ఆరక్షణ గురించి మార్గాన్ని విచ్చలవిడిగా చేసివ్వాలి, అలాగే పంజాబ్లో దేశ్ముఖ్ వసతి గృహం యోజన గురించి పూర్తి మహారాష్ట్రలో మరాఠా విద్యార్థుల యొక్క వసతి గృహం జిల్లాధికారి అలాగే తత్సం అధికారుల నుండి నడిపించడం గురించి రాబోయే అధివేశనంలో డిమాండ్ చేయాలి. దీనితో పాటే మరో రకాల డిమాండ్లు ఇక్కడ దేవేంద్ర ఫడణవీస్ వీరు చేశారు. నరేంద్ర పాటిల్ వీరి నాయకత్వంపై జరిగిన సోలాపూర్లోని మరాఠా ఆక్రోష్ మోర్చా సర్కార్ అలాగే పోలీసులు కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. కానీ నరేంద్ర పాటిల్, షహజీ పవార్, అనంత జాదవ్ అలాగే ర్యాలీ సమన్వయకులు ఎంతో కౌశల్యంగా మరాఠా ఆక్రోష్ మోర్చా విజయవంతంగా చేసి చూపించారు. దీని గురించి దేవేంద్ర ఫడణవీస్ వీరు పొగుడుతుండగా అనంత జాదవ్ వీరికి పోరాడటానికి సిద్ధంగా ఉండండి, రాబోయే ఎన్నికల్లో సోలాపూర్ మండలం మనకి స్వాధీనం చేసుకోవాల్సింది ఉంది, ఆ యొక్క విధంగా కార్యమవ్వాల్సిందే అంటూ దేవేంద్ర ఫడణవీస్ వీరు అన్నారు. ధర్మవీర్ సంభాజీ చెరువు దగ్గర అతి త్వరలోనే మురికినీటి ప్రక్రియ కేంద్రాన్ని నిలబెట్టడం జరగబోతో దీని గురించి 2 కోట్ల రూపాయల కన్నా కూడా అధికమన్న డబ్బుల అవసరం ఉంటుంది అంటూ తెలియచేయడం జరిగింది. విజయపూర్ రోడ్లోని ధర్మవీర్ సంభాజీ చెరువులో డ్రైనేజ్ లైన్ నీరు కలిసిన వలన గత ఎన్నో సంవత్సరాల నుండి నిర్మించిన ప్రదూషణ పర్యాయంగా ప్రజల అనారోగ్యం యొక్క సమస్య ఇప్పుడు దూరం కానుంది. ఈ సమస్య ఎల్లప్పటి గురించి తొలగిపోవడానికి మండలం ఈ చెరువు దగ్గర ఒక ఎమ్ఎల్డీ క్షమత యొక్క మురికినీరు ప్రక్రియ ఎస్టీపీ నిలబెట్టే యోజన మొదలు చేయనుంది. ఈ కార్యం యొక్క 2,73,97,000 కాంట్రాక్ట్ కి మంగళవారం రోజున మండలం యొక్క సర్వసాధారణ సభ అంగీకరించింది. మండలం యొక్క జూలై మాసం యొక్క సభ మేయర్ శ్రీకాంచనయనం వీరి అధ్యక్షంపై జరిగింది. ఈ సభలో ప్రశాసన నుండి సంభాజీ చెరువు సందర్భంలో విషయం ఉండింది. ఈ చెరువు యొక్క రాష్ట్రీయ సరోవర సంవర్ధన్ యోజనలో సంవర్ధన్ సుశోభీకరణ చేయడం జరగనుంది. ఇందులో ఈ చెరువు దగ్గర ఒక్క ఎమ్మెల్డీ క్షమత యొక్క మురికినీటి ప్రక్రియ కేంద్రాన్ని నిలబెట్టే కాంట్రాక్ట్ ఢిల్లీ యొక్క డెల్కో కంపెనీకి ఇవ్వడానికి, అలాగే ఈ కార్యమున ప్రొజెక్టు వ్యవస్థాపన సలహాగారంటూ నీరి ఈ సంస్థకి నియుక్తి చేయడంలో అంగీకరించడం జరిగింది. ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ యొక్క మార్గం ఇది మార్షిరస్, పంఢర్పూర్, మోహోతో పాటే 6 తాలూకాల్లోని 62 గ్రామాల నుండి వెళ్లబోతూ దీని గురించి అవసరమున్న సర్వే మొదలవుతూ ఎంతో అభివృద్ధిగా వేగంగా కొనసాగుతోంది. హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ యొక్క మార్గం మార్షిరస్, పంఢర్పూర్, మొహోళ్, ఉత్తర సోలాపూర్, దక్షిణ సోలాపూర్ అలాగే అక్కల్కోట్ ఈ 6 కూడా తాలూకాల్లోని 62 గ్రామాల నుండి వెళ్లబోతూ ఉత్తర సోలాపూర్ నుండి అక్కల్కోట్ తాలూకాలో సామాజిక సర్వేకి ప్రారంభించబడింది. ముంబై హైదరాబాద్ ఈ 721 కిలోమీటర్ల డిస్టెన్స్ యొక్క హైస్పీడ్ రైల్ కారిడార్ అంటేనే బుల్లెట్ ట్రైన్ యొక్క ప్రస్తావం రైల్వే మంత్రాలయ భారత ప్రభుత్వం నుండి మంజూరైంది. ఈ బుల్లెట్ ట్రైన్ జిల్లాలోని 6 తాలూకాల్లోని 62 గ్రామాల నుండి పరిగెత్తనుంది. అందుకు 17.5 మీటర్ల యొక్క వెలుపుగా ఉన్న భూమి యొక్క భూసంపాదన చేయడం జరగబోతూ ఈ స్థలంలో వచ్చే రైతుల యొక్క భూమి గురించి జరిగే సామాజిక పరిణామాలు పునర్వసన అందుకు నేడు 2 తాలూకాల నుండి సర్వే మొదలయ్యింది. 5వ తరగతి అలాగే 8వ తరగతి యొక్క స్కాలర్షిప్ ఎగ్జామ్స్ ఇవి రాబోయే 8వ తేదీన జరగబోతున్నట్లు వివరాన్ని రాజ్యశాస్త్రం తెలియజేసింది. రాజ్య పరీక్ష పరిషత్ తరఫున తీసుకోబోయే 5వ తరగతి అలాగే 8వ తరగతి స్కాలర్షిప్ పరీక్షలు కరోనా వలన పోస్ట్పోన్ చేయబడి ఉండింది. కానీ కరోనా నియమాలను పాటిస్తూ కండిషన్స్ ని పాటిస్తూ రాబోయే 8 ఆగస్టు తేదీన స్కాలర్షిప్ పరీక్షలు నిర్వహించడం జరగనున్నాయి అంటూ రాజ్యశాస్త్రం తరఫున స్పష్టించడం జరిగింది. దాని వలన ఆగిపోయిన స్కాలర్షిప్ పరీక్ష తీసుకునే మార్గం విచ్చలవిడిగా అయింది. రాజ్యంలోని విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ రాజ్యశాస్త్రం 5వ తరగతి అలాగే 8వ తరగతి స్కాలర్షిప్ పరీక్షలు రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకుంది. రాజ్య పరీక్ష పరిషత్ తరఫున ప్రతి సంవత్సరమున ఫిబ్రవరి నెలలో అయ్యే స్కాలర్షిప్ పరీక్ష ఈసారి కరోనా వలన మే 23వ తేదీన తీసుకోవడం జరిగి ఉండింది. కానీ
కరోనా పెరుగుతున్న ప్రాదుర్భావాలు గుర్తిస్తూ ఈ పరీక్ష మళ్లీ ఒకసారి పోస్ట్ పోన్ చేయబడింది. కరోనా రోగుల సంఖ్య తగ్గిన వలన ఇప్పుడు ఈ పరీక్ష రాబోయే ఆగస్టు తేదీన జరగనుంది. నాగప్ప కడాది వీరి వరదంతి దినం సందర్భంగా కడాది హైస్కూల్ తరఫున వారిని అభివాదించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గురువారం రోజున కేలీ సొసైటీ సంచలి తన్నప్ప కడాది హైస్కూల్ సోలాపూర్లో లింగైక్య నాగప్పన్న కడాది స్మృతి దినం జరుపుకోబడింది. ఈవేళ కేలీ సంస్థ అజీవ్ సదస్య శివశంకర్ కడాది, విజయకుమార్ కడాది, సునీల్ రిక్కే, లయన్స్ నరేంద్ర గంభీర్ వీరంతా, అలాగే గౌరవనీయుల యొక్క చేతుల మీదుగా లింగైక్య నాగప్పన్న కడాది వీరి ప్రతిమ పూజ జరిగింది. ఈ కార్యక్రమం ప్రాస్తావికం ప్రశాల యొక్క ముఖ్యాధ్యాపకులైన అనిల్ పాటిల్ వీరు చేశారు. ప్రాస్తావికం నుండి నాగప్పన్న కడాది వీరి కార్యం గురించి వివరించారు. వారి కార్యం ఆలోచనలు ఆచరణలో తేవాలంటూ అన్నారు. ఈవేళ ఎస్ఎస్సి పరీక్షలో విజయం పొందిన గుణవంతులైన విద్యార్థులు అలాగే తమ పేరెంట్స్ని సత్కరించబడింది. లయన్స్ క్లబ్ ఆఫ్ సోలాపూర్ ప్రశాలలోని ఉపాధ్యాయులైన ఎస్ఎస్ కోరే వీరు లక్ష్మీ నరోణే ఈ విద్యార్థికి దత్తక తీసుకున్నారు. ఈవేళ లయన్స్ యొక్క అధ్యక్షులు గోవింద్ మంత్రి వీరి చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం యొక్క అధ్యక్ష ఉపన్యాసం నుండి శివశంకర్ కాడాది వీరు అప్ప యొక్క ఆలోచనలతో ఇక్కడ మార్గక్రమణ జరుగుతూ ఒక సుసంస్కారిత తరం తయారవ్వాలి, దీనివలన వారి నుండి సమాజం యొక్క సేవ జరుగుతుంది అంటూ ఆలోచనలు వ్యక్తం చేశారు. అయితే లయన్స్ గోవింద్ మంత్రి వీరు మనోభావాల నుండి లయన్స్ క్లబ్ యొక్క దీర్ఘంగా వివరాలు తెలియజేశారు. అయితే లయన్స్ నరేంద్ర గంభీర వీరు మనోభావాల నుండి సమాజ సేవకు ధ్యాస అందరూ తీసుకోవాలంటూ అన్నారు. ఈవేళ ప్రశాల యొక్క ఉపాధ్యాయుల నుండి రాజశ్రీ తావ్సే, ధరేశ్వర్ తడల్గి వీరి మనోభావాల నుండి లింగెక్క నాగప్పన్న యొక్క జీవన కార్యం యొక్క వివరాలు వారు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సదస్య విజయకుమార్ కడాది, సునీల్ రిక్కే కడాది హాస్పిటల్ యొక్క సీఈఓ యువరాజ్ చాకోతే, లయన్స్ రూపేష్ జైన్ వీరంతా కూడా ముఖ్యంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అంతా కూడా ఆన్లైన్ గూగుల్ మీట్ యొక్క సహాయంతో ప్రక్షేపణ చేయడం జరిగింది. గాంధీనాథ రంగ్జీ విద్యాలయ తరఫున ఆషాఢి ఏకాదశి యొక్క వేడుక ఆన్లైన్ విధంగా జరుపుకోవడం జరిగింది. ఆషాఢి ఏకాదశి అనగానే కంటిదురుగ వస్తుంది పంఢరపూర్ యొక్క వారి. సంవత్సరం మొత్తంలోని 24 ఏకాదశిలు ఆషాఢమాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశికి దేవశయిని, అలాగే వద్యపక్షలోని ఏకాదశికి కామికా ఏకాదశి అంటూ అంటారు. కరోనా యొక్క ప్రాదుర్భావాల వలన పాఠశాలలు బంద్ ఉండాయి. ఆ సందర్భంగా ఆషాఢి ఏకాదశి ఇది ఆన్లైన్ విధంగా జరుపుకోవడం జరిగింది. గాంధీనాథ రంజీవ్ విద్యాలయ తరఫున చిన్నారులకు తమ పిల్లలకు ఆకర్షణీయంగా తయారు చేసి ఆన్లైన్ దిండి తీయడం జరుగుతూ ఆన్లైన్లో ఉపాధ్యాయులు పాల్గొంటూ ముఖ్యాధ్యాపకులు ప్రతిభా కట్కర్, ఉపాధ్యాయులైన అనఘా కోఠారియా, రేణుక సూర్యవంశి వీరంతా కూడా హాజరయ్యారు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరొకసారి. దౌండ్ నుండి 8:30 క్యూసెక్స్ యొక్క విసర్గం ప్రారంభం. ఉజ్ని డ్యామ్ యొక్క ప్లస్ యొక్క దిశలో సోలాపూర్ నగరం అలాగే గ్రామీణ భాగంలో వర్షం కొనసాగుతూ సూర్యనారాయణుడు మాత్రం వరుసగా 3 రోజున కూడా తీసుకున్న సెలవు. సోషల్ మీడియా నుండి కాంగ్రెస్ యొక్క ఆలోచనలు అలాగే కార్యాలు ప్రజల వరకు చేరుకోవాల్సిందే, అభిజిత్ అంకల్ కోటే వీరి ప్రతిపాదన. దేశ్ముఖ్ పార్టీల్లో మార్గాల యొక్క కార్యాలు ఆగిపోతూ ప్రజలకు మరియు బండి ధరకులకు ఎదురవుతున్న సమస్యలు. భీమా నదిలో మునిగి 2 యువకులు అక్కడే దుర్మరణ పాలయ్యారు. సెక్యూరిటీ వాల్ కి టూవీలర్ బండి గుద్దేసుకుంటూ జరిగిన దుర్ఘటన. మరియు పోరాటానికి సిద్ధంగా ఉండండి, సోలాపూర్ పాలికలో బీజేపీ యొక్క సత్తాని కొనసాగించాలి, విధానసభలోని ప్రతిపక్ష నాయకులు దేవేంద్ర ఫడణవీస్ వీరు చేసిన ఆవాహన. నేటి వార్తలు ఇంతటితోనే సమాప్తం. నమస్కారం.